వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. యెషయా గ్రంథము 43:18. ప్రతి మనిషి వారు ఎంత విశ్వాసము గలవారైనా కానీ, ఎంత మంచివారైనా కానీ, కొన్నిసార్లు నిరాశను ఎదుర్కొనవలసి వస్తుంది అని పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి ఉన్నది. అవి ఎలాంటివి అంటే, నీకు రావలసిన ఉన్నత పదవులు వచ్చి ఉండకపోవచ్చు, వ్యాపారంలో ఎదురుచూసిన లాభములు వచ్చి ఉండకపోవచ్చు, బంధుత్వాలలో మనస్థాపనలు, బాగా ప్రేమించిన వారి మరణము వలన, దీర్ఘకాలము రోగముల వలననే, ఏదైతేనే మనమందరం ఏదో ఒక కారణంగా నిరాశ చెందుతూనే ఉంటాము. ఈ నిరాశలను జయించటానికి ముఖ్యమైన తాలపు చెవి నీవు గతాన్ని వదిలిపెట్టటమే. ఒకవేళ నీవు ఈ దినము ఇరుకును పడ్డట్టుంటే, నీవు దేనిని పట్టుకొని ఉన్నావని నిన్ను నీవు పరీక్షించుకోవాలి. నీ గతము వదిలిపెట్టడానికి మొదటిగా నీకు క్షమించే మనసు అలవర్చుకోవాలి. ఎవరు నిన్ను బాధ పెట్టారో, ఎవరు నీకు కీడు తలపెట్టారో వారిని దేవునికి వదిలివేయి. నీకు క్షమించే మనసు కావాలి. దేవుడు నిన్ను క్షమిస్తాడు. నీవు ఈ దినమే క్షమించాలని నిశ్చయించుకో. గతంను వదిలిపెట్టడం ద్వారా నీ నిరాశను జయించి దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన గొప్ప భవిష్యత్తును పొందుకో. ఈ విధముగా ప్రార్థన చేద్దామా. తండ్రి, నా హృదయంలో నేను ఇంకా నా గతమును గూర్చి ఆలోచించకుండా ఇప్పుడే వదిలివేయుచున్నాను. ఇప్పుడే నేను వారిని క్షమించుచున్నాను. నా పాపములను కూడా క్షమించమని వేడుకుంటున్నాను. నా జీవితంలో మీ అద్భుతమైన ప్రణాళికను నెరవేర్చుచున్నందుకు వందనములు. యేసు నామములో ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమేన్.